प्राथमिक आरोग्य केन्द्र में डॉक्टर विजय कुमार आध्र्यन जातीय डेंग्यू दिनोत्सव निर्वहित मेदक जिला रामायणपेट मुनपालिटी केन्द्र में डॉक्टर विजय कुमार डीएमएचओ वेंकटेश्वर आध्र्यन जातीय डेंग्यू दिनोत्सव र्यी निर्वहित चुट्टू పరిసరాల్లో నీరు నిలవకుండా ఉండాలని చూసుకోవాలని అన్నారు డెంగ్యూ కొరకు అవగాహన కల్పించడం వల్ల కేసులు చాలా తగ్గాయన్నారు ఒకప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువగా డబ్బు సంపాదించారు కానీ ఇప్పుడు ప్రజల్లోకి అవగాహన కలిగిన తర్వాత బాధపడే అవసరం లేదన్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు డెంగ్యూ లక్షణాలు డెంగ్యూ వైరస్ బారిన పడిన వారికి సాధారణంగా తీవ్ర స్థాయిలో జ్వరం వస్తుందన్నారు తలనొప్పి భరించలేనంతగా వేధిస్తుందని దీంతో పాటు కంటి నొప్పి ఎముక కండరాలు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నేషనల్ డెంగ్యూ డే మే 16th రోజు దేశవ్యాప్తంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది డీఎంహెచ్ఓ అన్నట్టుగా ఇది ఒక మస్కిటో ఈడిస్ ఈజిప్టో టైగర్ మస్కిటో వల్ల డే టైం లో పుట్టే దోమ వల్ల వస్తుంది కాబట్టి మనకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తెలంగాణలో గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కనీసంగా 80-85% ఆఫ్ ద కేసెస్ తగ్గిపోయాయి మీకు గత సంవత్సరం చూస్తే 3000 చిల్లరగా కేసులు ఉండే వాటి ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటా ఉంటే 224 కేసులు రిపోర్ట్ అయినాయి అందులో మన మెదక్ జిల్లా ఏరియాలో అయితే ఇంతవరకు ఒక కేసు మాత్రమే డెంగ్యూ కేసును రిపోర్ట్ చేయబడింది అంటే ఇక్కడ తగ్గుతున్నాయి కేసులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే మనం జాగ్రత్త తీసుకుంటున్నాం పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది హెల్త్ డిపార్ట్మెంట్ గాని మీడియా గాని అందరూ చేస్తున్నాం ఇది ప్రివెంటబుల్ రాకుండా నివారించే వ్యాధి కాబట్టి ఎక్కడ నిలవ ఉన్న నీటిలోపట ఈ దోమ పెరిగి మనకు పుడుతుందో డే టైం లో వచ్చేది సో అది జాగ్రత్తగా ఉండి ఎవర్ వాజ్ ఇండివిజువల్ గా పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చి సో ఈ కేసులు తగ్గడం కూడా పూర్తిగా జీరో డెంగ్యూ అంటాం జీరో కేసులు ఒకటి రాకూడదు గత సంవత్సరం తీసుకుంటే మెదక్ జిల్లా మొత్తంలో ఒకే కేసు రిపోర్ట్ అయింది మూడు శాంపిల్స్ టెస్ట్ చేస్తే సో కొన్ని అండర్ రిపోర్టింగ్ మన రిపోర్ట్ కానీ ఉండొచ్చు అయినా కూడా మన గత మూడు సంవత్సరాలను చూస్తే 2018 లో చూస్తే చాలా కేసులు సారినట్టుగా ఎవరు చూసినా అప్డేటెడ్ తగ్గిపోవడం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వేరు లక్షల లక్షలు ఖర్చు చేసుకోవడం ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ ప్రివెంటబుల్ 99% జస్ట్ ఫ్లూయిడ్స్ అవసరం బట్టి ఎవరికైనా అడ్మిషన్ అవసరం ఉన్న వాళ్ళకి 1% మాత్రమే గుర్తుపట్టి మా హెల్త్ స్టాఫ్ వాళ్ళకు రెఫర్ చేయడం గవర్నమెంట్లో సో ఇప్పుడు డెత్స్ కూడా చాలా తగ్గినాయి కేసులు తగ్గాయి డెత్స్ తగ్గాయి సో పబ్లిక్ తెలుసుకోవాల్సింది పర్సనల్ హైజీన్స్ వాళ్ళు సో ఇక్కడ లార్వాస్ ఉంటాయో నిల్వ నీళ్ళు ఉండే ప్లేసుల్లో వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటామని ఫ్రైడే రోజు డ్రై డేగా నీరు మొత్తం నిల్వ లేకుండా డ్రైగా ఉంచుకొని ఎవ్రీ వీక్లీ వన్స్ డ్రై చేసుకొని మళ్ళీ వాడుకుంటా ఉంటే ఈ జీరో డెంగ్యూ కేసును మనం అచీవ్ చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని మన టార్గెట్ ఉంది కాబట్టి రోజు ప్రపంచ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మనం ర్యాలీ చేయడం జరిగింది అది అందరూ కూడా వింటున్నారు ఎందుకంటే డెంగ్యూ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటాం మంచిది ఎందుకంటే ఒకప్పుడు వణికిచ్చిన మాట వాస్తవం కానీ ఇప్పుడైతే డెంగ్యూ కేసులు చాలా తగ్గిపోయినాయి మరి ప్రాణాలు కూడా చాలా విపరీతంగా పోయినటువంటి రోజులు ఉన్నాయి మరి డెంగ్యూ వచ్చింది అంటే ఇది భయాందోళనతోనే అందరూ చచ్చిపోయేవాళ్ళు చాలామంది మరి ఆ రోజు ఎవరికి డెంగ్యూ వచ్చినా కూడా ఆర్ఎంపీఎల్ దగ్గర నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ప్లేట్లెట్లు పడిపోయినాయి ప్లేట్లెట్లు పడిపోయినాయి రక్త కణాలు పడిపోయినాయి అని చెప్పేసి అని అది ఒక పెద్ద వ్యాపారం ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ కంటే పెద్ద వ్యాపారం జరిగింది మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు డెంగ్యూ కేసులు లేనే లేవు జిల్లాలో అనే స్థాయికి వచ్చాం మరి దీనికి మీ అందరి కృషి అంటే మాకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాగా మీరు ఆరోగ్య శాఖ కానివ్వండి మనం చేసినటువంటి కృషిని మెచ్చుకోవాలి కంపల్సరీగా మరి ఇప్పుడు కూడా ఇంకా మలేరియా కేసులు అయితే అప్పుడప్పుడు వస్తున్నాయి కానీ డెంగ్యూ వచ్చినా కూడా ఏదో జ్వరంలాగా వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది అంతే తప్పితే ప్రాణాలు తీసే స్థాయిలో అయితే లేదు ఇప్పుడు మరి మీరందరూ ఇంకా అప్రమత్తం అయ్యి ప్రజలందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే మెయిన్గా ఏంటంటే దోమకాటు వల్లే వస్తుంది ఇది దోమకాటు అంటే ఈడిస్ ఈజిప్ట్ అయినటువంటి దోమ వల్ల టైగర్ మస్కిటో అంటాం పెద్దగా ఉంటుంది ఈ దోమ మరి దాని కాటు వల్ల మనకి ఈ డెంగ్యూ జ్వరం చికెన్ గునియా జికా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈడిస్ ఈజిప్ట్ అయినటువంటి దోమ వల్ల కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే దోమలు కుట్టకుండా అంటే ఎక్కడా కూడా ఈ మంచినీళ్ళలో విరిగేటటువంటి దోమలు కాబట్టి మంచినీళ్ళు శుభ్రంగా ఎప్పటికప్పుడు పారబోసుకుంటూ ఉండాలి నీళ్ళు పారబోసి ఇవన్నీ కూడా శుభ్రంగా తుడవాలి కడగాలి రుద్దాలి రుద్ది కడుక్కొని మళ్ళీ మనం ఎండబెట్టి పట్టుకున్నట్టయితే ఆ దోమ గుడ్లు పెట్టే అవకాశం ఉండదు అదే రకంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉండదు